గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. ఈరోజు గాయత్రి వంటింట్లో స్వీట్ సార్ చట్నీ తయారు చేయడం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: గింజలు తీసిన చింతపండు 50 గ్రాములు, గింజలు తీసిన ఖర్జూరపు పళ్ళు 50 గ్రాములు, పంచదార 50 గ్రాములు, నీళ్లు 250 గ్రాములు, తరిగిన బెల్లం 75 గ్రాములు, ఉప్పు 1.5 టీ స్పూన్లు లేదా రుచిని బట్టి వేసుకోండి, కారం 1 టీ స్పూను, వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర 1/2 టీ స్పూను. ఇప్పుడు ఈ స్వీట్ సార్ చట్నీ తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా గింజలు తీసిన చింతపండుని ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్లో వేసుకుని దాంట్లో ఖర్జూర పళ్ళు, తరిగిన బెల్లం, పంచదార, చివరిగా ఈ మిశ్రమానికి సరిపడినన్ని నీళ్లు ఇవన్నీ వేసి స్పూన్తో ఒకసారి కలపండి. ఈ రకంగా తయారు చేసుకున్న ఈ బౌల్ని మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టుకుని దాని మీద మూత ఏటవాలుగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మైక్రోవేవ్ హై చేయండి 2 నుంచి 2.5 నిమిషాల పాటు. ఆ తర్వాత ఆ బౌల్ని తీసి పక్కన పెట్టుకుని చల్లారనివ్వండి. అది పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఈ చల్లారిన చింతపండు మిశ్రమాన్ని వేసుకోండి. దానికి కారం, వేయించి పొడి చేసుకున్న జీలకర్ర, ఉప్పు ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టండి. ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఫైన్ జల్లెడ పెట్టుకోండి. దాంట్లో ఈ రుబ్బుకున్న చట్నీని వేసి గరిటె యొక్క వెనక భాగంతో తిప్పుతూ ఉన్నారంటే పిప్పంతా పైన ఉండిపోయి స్మూత్గా చట్నీ వస్తుందన్నమాట. ఆ పిప్పిని పారేసి స్మూత్గా తయారైన ఈ చట్నీ చిక్కగా ఉంది కదా, దాంట్లో మిగిలిన నీళ్లని కొద్ది కొద్దిగా పోస్తూ కలపండి. మనకి ఈ రకంగా ఫ్రీ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. అలా వచ్చేదాకా నీళ్లను కలుపుకుంటే ఈ చట్నీ తయారైపోతుంది. భేల్పూరి, సేవ్పూరి ఇట్లాంటి చాట్స్లో ఈ చట్నీని బాగా ఉపయోగిస్తారు. అలాగే పకోడీలు లేదంటే బజ్జీలు ఇలాంటి వాటితో పాటు కూడా సర్వ్ చేసుకోవచ్చు. పులుపు, తీపి, ఉప్పు అన్ని రుచులు కనబడుతూ ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ సార్ చట్నీ. ఈ రెసిపీ మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.